క్యాప్స్టన్ తెలుగు ఆరాధనకి స్వాగతం. ఈ సమయంలో మన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 100వ అధ్యాయం చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహగాని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ఆమేన్. పరమదాసుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి తండ్రి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలయ్యా తండ్రి. మీ నామాన్ని స్తుతించుచుండగా గణపరచుచుండగా యేసయ్యా, ఇదిగో తండ్రి మాకు తండ్రి మంచి వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆత్మీయమైన తండ్రి వాక్యంతో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడు మనకు రెండో వారం నూతన సంవత్సరంలో రెండో వారానికి ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. మనందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనందరికి తెలిసిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేది. మన పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ ఎక్కడున్నప్పటికీ మనం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. అందరం కలిసి హల్లెలూయా. ఓ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం అందరం కలిసి. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని ఆకాశము నుండి అందరం కలిసి. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను yes.
మరొకసారి హల్లెలూయా. గొప్ప భాగ్యం కదండి మనకు. ఎనలేని ప్రేమతో ప్రేమించే దేవుడు, మన స్తోత్రాలు మన సమస్త మహిమ ఘనతకు అర్హులు కేవలం మన ప్రభువే కదండి. మనందరం కలిసి ఇంకొక పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనకు తెలిసిన పాట శుభవేళ స్తోత్రబలి, తండ్రి దేవా నీకెనయ్యా కేవలం నీకెనయ్యా అన్న పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. కలిసి శుభవేళ. ఓ శుభవేళ స్తోత్రబలి, తండ్రి దేవా నీకేనయ్యా. ఓ ఆరాధన స్తోత్రబలి, తండ్రి దేవా శుభవేళ స్తోత్రబలి. శుభవేళ స్తోత్రబలి, తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్రబలి, తండ్రి దేవా తండ్రి దేవా
సమస్త ఆరాధన నాయనా మీకే వందనాలు నాయనా ప్రభువా. ఎనలేని ప్రేమ కలిగిన దేవుడవు నాయనా ప్రభువా, ఎనలేని ప్రేమ చూపించు దేవుడవు నాయనా ప్రభువా. ప్రభువా మేమేమి వెలుగులం నాయనా నీకు ప్రభువా, మా విరిగి నలిగిన హృదయాలు నాయనా ప్రభువా మీ పాద చింత తెస్తున్నాం నాయనా ప్రభువా. ప్రభువా మా శాంతివి నీవే, మా నీతివి నీవే నాయనా ప్రభువా. ప్రభా మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృపనైనా ప్రభా. ప్రభా మా కొరకు ఏది దాచకనైనా ప్రభా, నీ మహిమను విడిచినైనా ప్రభా, మా కొరకు వచ్చినందుకు మీకు వందాలనైనా ప్రభా. ప్రభా మీ మహిమతో మమ్మల్ని నింపుతున్నందుకు వందాలనైనా ప్రభా. మమ్మల్ని మహిమ నుండి మహిమకు నైనా ప్రభా, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ దట్ యు ఆర్ టేకింగ్ అస్ క్లోజర్ టు యువర్ హార్ట్ ఫాదర్ గాడ్. ప్రభా నీ ప్రేమకై మీకు వందాలనైనా ప్రభా, నీకే ఆరాధన అయిన ప్రభా, మా హృదయాలు మీ చింత సమర్పిస్తాం నాయన ప్రభా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయం, ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. Hosanna, 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 Yudularajuke, Hosanna, Hosanna, Ranunnararajuke, Hosanna. మట్టి నుండి లేవనెత్తవనైనా ప్రభువా, ప్రభువా మన్నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావేసయ్యా, నీకు వందనాలు. అందరం కలిసి మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదున్, మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదున్. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచిటివి. వందనమయ్యా. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచిటివి. లేవనెత్తవనైనా ప్రభువా, ఎంత ప్రేమమయమైన ప్రభువా,
మార్చావు నాయన ప్రభువా, నీకు వందనమయ్యా. అందరు కలిసి అడుగులు తడబడిన వేళలో, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నాడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకు ఇచ్చివే. నాడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకు ఇచ్చివే. జీవితంలో చేసిన మేలు ఎన్నో నాయన ప్రభా, ప్రభా మేము లెక్కింపలేము నాయన ప్రభా. ప్రభా నీ ప్రేమకై నీ కృపకై నీకు వందనాలు నాయన ప్రభా. మీ అమూల్యమైన ప్రేమకై మీకు వందనాలు ప్రభా. ప్రభా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడవు నాయనా, మీకు వందనాలు వేసేయా నాయన ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు వేసేయా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదం. ఓ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదం. ఓ ఇంతవరకు నా Thank you.
చేసిన మేలకై మీకు వందనాలైన ప్రభా. అందరు కలిసి ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన మేలకై, అందరం కలిసి ఇంతవరకు ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని, ఓ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడేదను, ఓ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడేదను, దేవా ఎల్లప్పుడు నీ పాడేదను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేళ్ళను బట్టి నీకు వందనాలయ్యా. లెక్కించలేని స్తోత్రాలతో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా జీవితంలో మీరు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఈ సాయంకాలం మరొకసారి మీరు మా జీవితంలో నీ సన్నిధిలో సమయాన్ని గడిపే చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా గ్రహించే హృదయాలను మాకు ఇమ్మని అడుగుచున్న తండ్రి. నీ వాక్యము మా జీవితంలో గొప్ప బహుమానమయ్య. నీ వాక్కు మా జీవితాన్ని నడిపించేది, సరి చేసేది, సరైన మార్గంలో త్రోవలో నడిపించేది నీ వాక్యం తండ్రి. ముందున్న సమయాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాం. నీ వాక్యాన్ని వినిచుండగా ఎలాంటి అవాంతరాలు కలగకుండా
శ్రద్ధతో నీ వాక్యాన్ని స్వీకరించే ఆ సమయాన్ని ఆ యొక్క తండ్రి ఈ సమయంలో తండ్రి మా మనస్సుల్ని సిద్ధపరచుకుంటూ నీ వాక్యాన్ని వినే గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. ముందున్న సమయాన్ని మీ పాదాలు చెంత పెడతాను, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు అది శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాలం మరొకసారి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు కదండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇలాంటి అవకాశము, ఇలాంటి సమయము, ఇలాంటి సందర్భము లేక రాక చాలామంది, చాలా క్రైస్తవులు చాలా దేశాల్లో మరి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే వారికి తగిన స్వేచ్ఛ లేదండి, తగిన ఫ్రీడమ్ లేదు వాళ్ళ వారి జీవితంలో, వారి ప్రదేశంలో. దేవుని వాక్యాన్ని చదివే స్వేచ్ఛను లేదు, దేవుని వాక్యాన్ని వినే వెసులుబాటు కూడా లేని ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన చక్కటి టెక్నాలజీని బట్టి, అలాగే ఈ స్వేచ్ఛను బట్టి, బైబిల్ గ్రంథాన్ని చదివే చక్కటి స్వేచ్ఛని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇందాక మనం పాడిన పాట అది మన జీవితంలో అనుభవించుకుంటే 100% నిజం కదండి. లెక్కించలేని స్తోత్రాలతో, కృతజ్ఞత స్తుతులతో మనం ఈ సంవత్సరంలో అడుగుపెట్టాం. 2022 ఆల్మోస్ట్ 10 అయిపోయినాయి కదండి, 11 మనం ఉన్నాం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు కొత్త ఆశీర్వాదాలతో, కొత్త అనుభవాలతో, కొత్త అనుభూతితో దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి అని నా యొక్క కోరిక. మీరు మరి ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి క్యాప్స్టోన్ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు యశ్వంత్. ఈ సంఘంలో నేను తెలుగు సంఘ కాపరిగా, అలాగే మరి మిషన్స్లో మిషన్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఈ సాయంకాలం దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వినిచిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు. మీరు ఏ ప్రాంతం నుంచి కార్యక్రమం చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కనుక మీరు రాసినట్లయితే చాలా సంతోషం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ఆ కామెంట్ సెక్షన్లో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు రాసినట్లయితే మేము వాటి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది కదండి. మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మనల్ని ఐక్యపరుస్తుంది కదా. ప్రార్థన దేవునితో సరైన సంబంధం కలగడానికి చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. దాని గురించి కూడా నేను కొద్ది నిమిషాల్లో వివరించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ సాయంకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని సన్నిధిలో మనందరం ఉన్నాం కాబట్టి మీరు మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు 1 రాసిన పత్రిక 5:15-16 కనుక మనం చూసినట్లయితే చాలా సుపరిచితమైన వచనాలు ఇవి కదండి. చాలా సందర్భాల్లో ఈ వాక్యభాగంలో నుంచి మీరు అనేకమైన ప్రసంగాలు వినుండవచ్చు. అనేకమైన సార్లు దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడిన సందర్భాలు అనేకమైనవి ఉండవచ్చు. కానీ ఇంకొకసారి నేను ఈ సాయంకాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం ఏమిటో గ్రహించే విషయాలు, అలాగే మనం దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా యొక్క ప్రసంగం యొక్క అంశం ఏంటంటే కృతజ్ఞతలై ఉండాలి. ఎవరికి? దేవునికి. దేవునికి కృతజ్ఞతలై ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 1 రాసిన పత్రిక 5:15-16 మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉంది. 1 పత్రిక 5:15 ఎవడును కీడు నాకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనిడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి. ఎడతగక ప్రార్థన చేయుడి.
ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అద్భుతమైన మాటలు కదండి పౌలు తెసలోనిక సంఘానికి రాస్తూ. ఈ రెండు వచనాల్లో అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి, అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ రెండు వచనాల్లో నుంచే. అయితే ఆఖరిగా అంటున్నాడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అంటున్నాడు. అంటే దేవుని చిత్తము యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏమిటి అని అంటే, పైన రాయబడిన విషయాలన్నీ కూడా మనం వాటిని గ్రహించి వాటిని అనుసరిస్తే అలాగా మీరు ఉంటే కనుక అది దేవుని చిత్తం అంటున్నాడు. సో దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి అని అంటే మనం కొన్ని విషయాలు చేయాలి. ఆ విషయాల్ని ఈ రెండు వచనాల్లో మనం క్షుణ్ణంగా విడదీసి కనుక మనం చూసినట్లయితే, ఒక్కొక్క అంశం కూడా ఒక్కొక్క విషయం కూడా మనం చూసినట్లయితే మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను మనం నేర్చుకుందాం. దేవుడు నా జీవితంలో నాకు నేర్పించిన పాఠాలని మీకు కూడా నేను మరి షేర్ చేయాలి అని ఆశపడుతున్నాను. అయితే మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, ఎవడును కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనడి అని అంటున్నాడు. అంటే కీడుకు ప్రతికీడు చేయకుండా, ఎవరైతే మనల్ని మన శత్రువులుగా ఉన్నారో మన జీవితంలో మనకి కీడు తలపెట్టాలి అనే ఉద్దేశంతో కలిగిన మన చుట్టూ ఉన్న మన ప్రజలు కానివ్వండి, మన స్నేహితులే, మన బంధుమిత్రులే, మన శ్రేయోభిలాషులుగా ఉంటున్న వారే మనకి కీడు తలపెట్టే ఉద్దేశం కలిగి ఉండవచ్చు మీ జీవితంలో, నా జీవితంలో. గచ్చిన సంవత్సరంలో చాలామంది అలాంటి వారు మీ జీవితంలో ఎదురై ఉండవచ్చు. 2022 సంవత్సరంలో అలాంటి వారు ఇంకా మీ జీవితంలో ఉండవచ్చు. మీకు ప్రత్యేకంగా మీకు కీడు తలపెట్టే మనుషులు కానీ కీడు తలపెట్టాలి అనే ఉద్దేశం కలిగిన వ్యక్తులు మీ జీవితంలో ఎవరైనా ఉండవచ్చు. అంటే మీరు నాశనం అయిపోవాలి, మీరు బాగుపడకూడదు, లేదంటే మీ నాశనాన్ని కోరేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి నేను మాట్లాడతాను. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే కనుక వారు మనకి కీడు చేస్తున్నారు కదా, మనకి అపకారం చేస్తున్నారు కదా, మనం నష్టపోయేటట్లుగా వారు మన జీవితంలో ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను తిరిగి కీడు చేయాలి అనే ఉద్దేశంతో ఉండొద్దు అని అంటున్నాడు పౌలు. అందుకే ఆ మాట చాలా క్షుణ్ణంగా మనం ధ్యానించినట్లయితే, కీడునకు ప్రతికీడు చేయకుండా, నిన్ను నీకు ఎవరైతే కీడు చేస్తారో, నీకు ఎవరైతే శత్రువుగా ఉంటారో వారిని వారికి ఏం చేయకూడదంట, ప్రతి కీడు చేయకూడదు. అంటే వారు ఎంత నేను నాశనానికి గురి చేసినా, ఎంత అవమానించినా, ఎన్ని దూషణలు నీ మీద మోపినా తిరిగి అతని మీద ఎలాంటి కీడు చేయకూడదు, ఎలాంటి దోషణ చేయకూడదు అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి వారంటే దేవుడికి ఇష్టం, అలాగ జీవించినట్లయితే అది దేవుని చిత్తం అని అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా. ఇంకొక మాటలో చెప్పాలంటే క్షమించే హృదయం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం మన జీవితంలో కీడు చేసే వారిని మన ముందు ఉన్నారనుకోండి, లేదంటే కీడు చేసే వారి చుట్టూ వారి మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా మనం వారికి ప్రతికీడు చేయకుండా ఉండాలంటే మనకి ఏం కావాలి అని అంటే క్షమించే హృదయం కావాలి. అది దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఇవ్వడం మాత్రమే కాదు కానీ అది దేవుని మనస్సు, క్షమించే మనస్సు మన దేవుని మనస్సు. గత సంవత్సరాల్లో మనం అనేక సందర్భాలు అనేక సార్లు దేవుని చిత్తానుసారంగా మన జీవితం జీవించి ఉండలేదేమో, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి, దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం చేసుండవచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించాడు. దేవుడు తన దయాకీరిటని మన జీవితంలో పెట్టాడు కాబట్టే మన నూతన సంవత్సరంలో అడుగుపెట్టి కృపను అనుగ్రహించాడు ఆయన. లేదంటే గత సంవత్సరంలో ఎంతోమంది కన్నుమూసేశారు, ఎంతోమంది మరి మరణించిన సందర్భాలు మనకు తెలుసు, మన బంధువులే, మన స్నేహితులే, మనకు తెలిసిన వారే. కానీ దేవుడు నీకు నాకు మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి, నూతన మాసంలో అడుగుపెట్టే అవకాశాన్ని ఇచ్చాడు అనంటే ఆయనకి ఇష్టలేని కార్యాలు చేసినప్పటికీ, ఆయనకి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి, దేవుని హృదయం క్షమించే హృదయం కాబట్టి మనకు కూడా మనకి కీడు తలపించే వ్యక్తులకి ప్రతి కీడు చేయకుండా ఉండాలి అనంటే మనకి ఏం కలిగి ఉండాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి. ఫర్గివింగ్ హార్ట్, ఆ క్షమించే హృదయం కనుక మనకు ఉన్నట్లయితే మన ఎడల ఎవరైతే కీడు చేస్తారో వారికి ప్రతి కీడు అప్పకీడు చేయకుండా మనం ఉంటాం.
అయితే ఒకసారి పేతురు యేసుక్రీస్తు ప్రభువని ఒక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న మీ అందరికీ తెలిసినవే కదా. ఈ ప్రశ్న మత్తయి సువార్త 18:21 ఉంటుంది. ఆ మాటను కనుక ఒకసారి మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్తాడు పేతురికి. పేతురు అడుగుతాడు, ప్రభువా ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతాడు. అది చూద్దాం ఆ మాట మత్తయి సువార్త 18:21. మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. క్వశ్చన్ వేసి ఆన్సర్ కూడా పేతురే ఇచ్చాడు ప్రభుకి. ప్రభువా నా సహోదరుడే నన్ను నా ఎడల తప్పిదం చేశాడు, నాకు నచ్చని కార్యం చేశాడు, క్షమించలేని ఒక కార్యాన్ని చేశాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి ఆయన్ని అంటే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు అనమాట వ్యంగ్యంగా. అప్పుడు ప్రభువారు అంతకు మించిన వ్యంగ్యంగా ఆయనకి సమాధానం చెప్పాడు. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారు మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే బాబు 7 సార్లు మాత్రమే క్షమించకూడదు, 77 ఏళ్ల మారు అంటే 77 నువ్వు 77 ఏళ్ళు వచ్చిన అంత ఆ వయసు ఉన్నప్పటికీ కూడా, అంత వయస్సులో నువ్వు ఉన్నప్పటికీ కూడా అన్నిసార్లు క్షమించాలి అని అంటున్నాడు. అంటే నీ జీవితాంతం నువ్వు క్షమించుతూనే ఉండాలి అతన్ని. అది క్షమించే హృదయం కలిగి ఉండడం. అంటే ఇలాగూ ఉండుట దేవుని చిత్తం, యేసుక్రీస్తునందలి దేవుని చిత్తం అని అంటున్నాడు పౌలు. ఎలాగా? కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం ఉండాలి. మన జీవితంలో కీడు చేసే వారిని మన ఎదురు ఉంచినప్పటికీ కూడా వాడి లేదంటే వారి పట్ల మనం ప్రతి కీడు చేయకుండా మనం ఉండాలి. అదే సహనాన్ని మన జీవితంలో మరి సహనం కలిగి ఉండడాన్ని సహాయపడుతుంది. ఎప్పుడు మనం క్షమించే హృదయం కలిగి ఉండడం, తగ్గింపు కలిగిన హృదయం మనకు జీవితంలో ఉంటే కనుక అలాగా కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం ఉంటాం. అలాగే మనం ఈ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఇంకా ముందుకెళ్తే అక్కడ ఏమంటున్నాడు పౌలు, కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి అని అంటున్నాడు. అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం ఆగినట్లయితే మేలైన దానిని అనుసరించగలము అని దానికి అర్థం. అంటే మేలైనది ఏదో మనం గ్రహించగలం. ఎందుకు? మనకి కీడు కల్పించే వారికి మనం ప్రతి కీడు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవతలలో రెస్పాండ్ అవుతాడు మనకి కదా. నేను వాడు తెలుసో తెలియకో మనకి ఆ కీడు కలిగించినప్పుడు మనం కూడా రివెంజ్ తీసుకున్న తర్వాత మనం మనశ్శాంతి ఉండగలుగుతామా? ఉండలేం. ఎందుకంటే వాడు కూడా ఎప్పుడు అటాక్ చేస్తాడు, మళ్ళీ నా మీద ఏమి నిందారోపణ చేస్తాడు అనే టెన్షన్లో మనం ఉంటాం. అలా చేయకుండా ఉంటే గనక మనం మేలైనది ఏదో గ్రహించి దాన్ని అనుసరించగలము అనే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది మేలైనదో, ఏది మేలు కానిదో మనకి చెప్పడానికి, లేదంటే ఏది కరెక్ట్ అయిన మార్గమో, లేదంటే ఏది మన జీవితంలో ఉత్తమమైనదో గ్రహించే ఆ యొక్క చక్కటి సహాయకుడు మన జీవితంలో ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలో మరి ఎప్పుడైతే మనం సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేసి మనలో నివసిస్తూ మనం ఏది మేలైనదో, ఏది మరి మన జీవితంలో మేలైనది కాదో గ్రహించే ఆ యొక్క చక్కటి మరి ఆ మనస్సును మన జీవితంలో పెట్టాడు, మన హృదయంలో పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుని మాట విని ఆయన చిత్తానుసారంగా ఆయన చెప్పిన మాట కనుక మనం విని నడుచుకున్నట్లయితే కీడుకు ప్రతి కీడు చేయము, మేలైనది ఏదో అది మనం అనుసరించగలం. ఎప్పుడైతే మనం అలా మేలైనది ఏదో అనుసరించగలిగితే మనం సంతోషంగా ఉండగలుగుతాం. చూసారా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంది. మేలైనది ఏదో మనం గ్రహించి అనుసరిస్తే ఆ తర్వాత మనం సంతోషంగా ఉండగలం. ఆ మాట వ్రాస్తున్నాడు అక్కడ, మేలైనది అనుసరించి నడుచుకొనిడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. నువ్వు సంతోషంగా ఎప్పుడు ఉంటావు అనంటే మేలైనది ఏదో గ్రహించి
కీడుకు అప్పకీడు తలపకుండా నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు మన జీవితంలో. అందుకే చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది అవమానించినా, నిందలు అపనిందలు ఎదురైనా వారి జీవితం అసలు కుట్టుమిట్లాడుతున్న హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, చింత లేకుండా ఉంటారు. ఎందుకనంటే ఇదే కారణం, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో ఇచ్చే సంతోషం ఏంటనంటే ఏది కూడా మరి ఎవరికి కూడా అపకారం మరి తలపెట్టని హృదయాలు, క్షమించే హృదయం కలిగిన వ్యక్తులు, అలాగే మేలైనది ఏదో గ్రహించి నడుచుకునే వ్యక్తులు సంతోషంగా ఉంటారు. అలాంటి జీవితం నీకు నాకు ఉండాలనంటే మనం మన శత్రువుల్ని కూడా ప్రేమించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రదేని బిడ్డరా. మనకి కీడు తలపెట్టే మనుషులని మనం క్షమించాలి. క్షమించే హృదయం కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆ క్షమించినట్లయితే మనం మేలైన దానిని అనుసరిస్తాం, అలాగే సంతోషంగా ఉండగలుగుతాం. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక మాట వ్రాస్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయడి అని అంటున్నాడు. ప్రార్థన గురించిన విషయాలు కొన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన మన జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి శక్తినిస్తుందండి. ప్రార్థన జీవితం కనుక నీకు ఉన్నట్లయితే, నాకు ఉన్నట్లయితే, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రార్థన జీవితం ఇస్తుంది మనకి. అలాగే ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. మనకు ఎదురయ్యే సమస్యలు కానివ్వండి, మనకు ఎదురయ్యే అడ్డంకులు కానివ్వండి, మనకు ఎదురయ్యే ప్రతి మరి గొలియాతు లాంటి సమస్య, ఎరుకు గోడ లాంటి సమస్య మన ముందున్న ప్రార్థన మోకాళ్ళ అనుభవం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. ఎలాంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి మరి మనం ఎదుర్కోలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రార్థన మోకాళ్ళ అనుభవం ఒకటే మన ఆయుధం. ప్రార్థన గురించి అనేక విషయాలు బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నాయి. అనేక మంది వారి జీవితంలో ప్రార్థన ద్వారా సాధించిన అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వివరించడానికి సమయం సరిపోదు. కానీ ఈరోజు ఎడతెగక ప్రార్థన చేయడి అని అంటున్నాడు పౌలు. అంటే ప్రే వితౌట్ సీజింగ్, ప్రే కంటిన్యూస్లీ అంటున్నాడు. ప్రతి విషయమందులో మీరు ప్రార్థన చేయడి అని అంటున్నాడు. అంటే మనం సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ ఒకటే సమాధానం, ఒకటే పరిష్కారం, ఒకటే మార్గం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రార్థన చేయవచ్చు, అలాగే సహాయం కోరే విజ్ఞాపన ప్రార్థన ఉండవచ్చు, లేదంటే ఒక ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ఆ ఇంటర్సెషన్ ప్రేయర్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివిధ రకాలుగా ప్రార్థన జీవితాన్ని మనం చేయవచ్చు. అసలు ప్రార్థన జీవిత అనుభవమే లేనప్పుడు క్రైస్తవ జీవితం వ్యర్థమే ప్రేదని బిట్లారు. అందుకే ప్రభువారు, యేసుస్ ప్రభువారు తండ్రి కుడిపాశాన కూర్చుని తండ్రి కుమారునిగా దేవుని ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చిన తర్వాత ఒకే ఒక్క చక్కటి మోడల్ని చూపించారు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం తీసుకొని, నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఆయన మనకు చూపించాడు. చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన పర్సనల్గా ఆ అనుభవంలోకి వెళ్ళి అది ఎంత బాగుంటుందో, ఎంత మధురంగా ఉంటుందో ఆయన టేస్ట్ చేసి మనకు ఇచ్చారు, మనకు చూపించారు. అలాంటి ప్రార్థన అనుభవం నీకు నాకు ఉన్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. అలాగే ప్రార్థన దేవునికి దగ్గరగా అంటే సమీపంగా ఉండడానికి చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తాయి. అలాగే దేవునితో అనుదిన సంభాషణ చేయడానికి ఒక చక్కటి మార్గం ఏంటంటే ప్రార్థన. మీరు ఎంతమందికి మరి ప్రార్థన చేసే అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ అంటే కొంతమందికి మొక్కుబడిగా పొద్దున్న లేచిన వెంటనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని, లేదంటే రాత్రి మరి నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని పడుకునే అలవాటు ఉండవచ్చు. లేదంటే ఒక రోజులో ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేసే అలవాటు మీలో కొంతమంది ఉండవచ్చు. ఏదైనప్పటికీ ప్రార్థన అనేది ఇట్ హెల్ప్స్ అస్ టు నో కనెక్ట్ విత్ గాడ్. నాట్ ఓన్లీ దాట్, ఇట్స్ అ కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో సంభాషణ,
ఏ విధంగా ఫోన్లో మనం సంభాషించుకుంటామో అలాగే ప్రార్థన మనం దేవునితో సంభాషించే చక్కటి అవకాశాన్ని మనకిస్తుంది ప్రార్థన అనుభవం. ఈరోజు ఈ సంవత్సరంలో 2023 సంవత్సరంలో దేవునితో సరైన సంబంధం కలిగి దేవునితో ప్రార్థనలో ఆయనతో సంబంధం కలిగి ఆయనతో అనుసంధానంగా మన ప్రార్థనలు ఆయనకి మనం ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు అలాంటి సమయాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అలాంటి సమయాన్ని మనం మనకి మనమే క్రియేట్ చేసుకునేలాగా ఈ సంవత్సరంలో మనం ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితాలు బలపడతాయి. ప్రియదేవుడు బలపడడం మాత్రమే కాదు కానీ సరైన త్రోవలో సరైన మార్గంలో నడిచే చక్కటి అవకాశాన్ని మరి మనం కలిగి ఉంటాం. ప్రార్థన గురించి ఒక విషయాన్ని చెప్పి నేను ముందు కొనసాగిస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6-7 వచనాలు పౌలు రాస్తూ ఫిలిప్పీ సంఘానికి ప్రార్థన గురించిన కొన్ని విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడు. అది ఒకసారి చూసుకుని మనం ముందుకెళ్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతార్పణలుగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి అని అంటున్నాడు. దేని గురించి చింతపడద్దు. నీ జీవితంలో ఈ 2023 సంవత్సరం నేను ఎలా ఎదుర్కోవాలి, ఈ 2023 సంవత్సరంలో నాకున్న సమస్యల నుంచి నేను ఎలాగా నేను విడుదల పొందాలి, నాకున్న అప్పుల బాధల నుంచి ఎలా నేను విడుదల పొందాలి, లేదంటే నాకున్న అనారోగ్యం నుంచి నేను ఏ విధంగా స్వస్థపరచబడాలి అనే విషయం గురించి చింతిస్తున్నావేమో. అది ఎలాంటి చింత అయినప్పటికీ నీ కుటుంబం గురించి అయినా, నీ పిల్లల గురించి అయినా, నీ ఉద్యోగం గురించి అయినా, నీ వ్యాపారం గురించి అయినా, అది ఎలాంటి చింత అయినప్పటికీ కూడా, నీ వివాహం గురించి అయినా సరే, ఎలాంటి చింత అయినప్పటికీ కూడా నువ్వేం చేద్దంట, అక్కడ చక్కగా రాస్తున్నాడు పౌలు, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అది మనం చేయాల్సిన పని. ప్రార్థన ప్రార్థనలో గొప్ప శక్తి ఉందండి. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ఈరోజు నేను నా కుటుంబం ఇలా ఈ విధంగా దేవుని పరిచయం లేదంటే దేవుని సన్నిధిలో దేవుని పని చేస్తున్నాము అని అంటే నా జీవితంలో కూడా అనేకమైన తప్పిదాల నుంచి నేను చేస్తున్నాను, లేదంటే నాకు తెలుసో తెలియక కొన్ని సందర్భాల్లో నేను తప్పు నిర్ణయాలు లేదంటే పాపపు క్రియలు చేస్తున్నప్పటికీ కూడా నా చుట్టూ ఉన్న అనేకమైన ప్రార్థనల చేత నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి. నా కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసే వ్యక్తులు ఉన్నారు. నాకు తెలియకుండానే నా కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసే అనేకమైన సంఘబిడ్డలు నా కుటుంబం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రతిదినం కూడా అవే నన్ను కాపాడతాయి అనే విశ్వాసం కలిగి ఉంటాను నేను. ప్రార్థనలో అంత శక్తి ఉందని ప్రదేన్ బిడ్డలారా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రార్థన దేవునితో మనకు సరైన సంబంధం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదంటే సరైన సంబంధం కలిగి ఆ చక్కటి ఆ యొక్క అనుభూతిని మనం పొందే అవకాశం ప్రార్థనలోనే ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటాను. ఎడతెగక ప్రార్థన చేయడం అంటున్నాను. ప్రార్థన చేయడి అని మాత్రమే కాదు కానీ ఎడతెగకంటే విసుగక, ఇంకొక విషయంలో ఇంగ్లీష్లో ప్రే కంటిన్యూస్లీ అని అంటాడు. అంటే ప్రతి విషయంలో ప్రార్థన చేయడు, చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయడి అని అంటున్నాడు. ఇవన్నీ చేసినట్లయితే ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందలి మీ విషయంలో దేవుని చిత్తము అని అంటున్నాడు. ఈరోజు దేవుని చిత్తం అదే నేను ప్రియదేని బిడ్డలారా. మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటనంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా క్షమించే హృదయం మనం కలిగి ఉండాలి. ఆ హృదయం పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు కాబట్టి మన పరలోకి ప్రార్థన మరి ఎంతమంది మీలో ప్రతిరోజు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఆ ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను నీవు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం మనం కదా. అసలు దట్స్ ఎ డిక్లరేటివ్ స్టేట్మెంట్. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అంటే మా ఎడల ఎవరైతే అపరాధం చేస్తారో, మాకు శత్రువులుగా ఎవరైతే ఉంటారో, మా ఎడల కీడు ఎవరైతే చేస్తారో వారిని మేము క్షమించిన ప్రకారం అని అంటాడు. అంటే నువ్వు ఆల్రెడీ క్షమించేశాను ప్రభువా, నేను వారిని ఎలా క్షమించానో నువ్వు కూడా మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం.
అది ఎంతవరకు మరి కరెక్టో నాకు తెలియదు, కానీ అంటే కరెక్ట్ ఇన్ ద సెన్స్ అది ఎంతవరకు పాటిస్తున్నాం మనం. ఆ ప్రార్థన మనం మొక్కుబడిగా చెప్పడం కాదు, కానీ నిజంగానే మనం క్షమిస్తున్నామా మన శత్రువుని? అలా చేసినట్లు క్షమించినట్లయితే అది దేవుని చిత్తం అంటున్నారు పౌలు. సో మనకి కీడుకు ప్రతికీడు చేయకుండా క్షమించే మనసత్వం మనం కలిగి ఉండాలి. అలా చేసినట్లయితే మనం మేలైన దానిని అనుసరిస్తాం. ఆ మేలైన దానిని అనుసరించినట్లయితే మనకు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు, ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రబుల్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రయల్స్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ కేయాస్, గాడ్ విల్ గివ్ యూ పీస్, సంతోషంగా ఆ మనశ్శాంతిని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు మనం దేవుని చిత్తం ఏదో గ్రహించినట్లయితే. అలాగే ఎడతెగక ప్రార్థన చేయడం అంటున్నాడు. ప్రార్థన జీవితం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది, శక్తివంతులుగా చేస్తుంది. అలాగే పోరాడే ఆ యొక్క మనస్సును కూడా, పోరాడే శక్తిని కూడా ప్రార్థన మోకాళ్ళ అనుభవం మనకిస్తుంది. ఇలాగూ చేయుట దేవుని మీ విషయంలో దేవునికి చిత్తం, దేవుని యొక్క చిత్తం అని అంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని చిత్తానుసారంగా మీరు నేను కూడా ఉండాలనే నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశ. ఈ సంవత్సరంలో ఒకవేళ మీకు కీడు తలపెట్టే మనుషులు ఎదురవ్వచ్చు, నీ స్నేహితులే, నువ్వు నమ్ముకున్న వారే, నువ్వు ఎంత సొంతగా నమ్మేవో నా వాళ్ళు అని, నా సొంత వాళ్ళు అని నమ్మేవో వారే ద్రోహానికి తలపెట్టే అవకాశం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వారికి అప్పకీడు చేయకుండా వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రమే మన పని. అందుకే ఎడతగ్గక ప్రార్థన చేయమంటున్నాడు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారిని మాత్రమే కాదు, కానీ మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది. మనకి సంతోషకరమైన జీవితం మనకు కలిగి ఉంటాం ఎప్పుడు ఎడతగ్గక ప్రార్థన చేసినట్లయితే. మేలైనది ఏదో మనం గ్రహించగలిగితే మనం సంతోషంగా ఉంటాం. అది దేవుని చిత్తం అని అంటాం. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి అనే విషయాల్ని మనం గుర్తుపెట్టుకుంటు ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మెండుగా దీవించాలని నా యొక్క ప్రార్థన. ప్రతి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు అనే నమ్మిక, అనే విశ్వాసం కలిగి ఇంకా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలని అన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, దేని విషయంలో చింతించుకుడి కానీ ఎడతగక ప్రార్థన చేయుడి అని ఇక వాక్యం సెలవిస్తుంది. మా తండ్రి, ప్రార్థన జీవితాన్ని ఈ సంవత్సరంలో మేము తండ్రి దాన్ని అలవాటుగా, అదొక తండ్రి మరి ప్రార్థన ఒక వ్యసనంగా మారిపోవాలయ్యా. ప్రతి విషయంలో తండ్రి నీ సన్నిధిలో గోజాడే ఆ యొక్క మనస్సు మాకిమ్మని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా తండ్రి. మేము ఏది అడిగినా నీ చిత్తానుసారంగా నీవు ఇస్తామనే విశ్వాసము, నమ్మిక నాకు మాకుందయ్యా. నీకు వందనాలు తండ్రి. మా ఎడల ఎవరైతే తండ్రి అప్రార్థము చేస్తారో, కీడుకు తలబెడతారో, వారికి ప్రతికీడు చేయకుండా తండ్రి మా యొక్క మనస్సుని తండ్రి మరి మా యొక్క మనసులో నెమ్మది దయచేయండి. క్షమించే హృదయం మాలో పెట్టమని అడుగుచున్నాం. నీకు వందనాలు తండ్రి. నువ్వు మమ్మల్ని క్షమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతిరోజు ప్రతిరోజు ప్రతిక్షణం ఏదో రీతిగా నీకు ఇష్టమైన కార్యాలు చేసినప్పటికీ, తలంచినప్పటికీ మా ప్రభా నీవు మమ్మల్ని క్షమిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఎవరైతే వాక్యాన్ని, మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన మేళ్లతో, నూతన తండ్రి మరి అనుభవాలతో తండ్రి, నూతన ఆశీర్వాదాలతో వారిని తండ్రి వారి జీవితాలను మీరు నింపమని అడుగుతున్న, వారి కుటుంబాలు మీరు తండ్రి దర్శించండి. మీరు వారి హృదయ వాంఛలను ఎరిగిన వారు నీ చిత్తానుసారంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుబాటు నీకు వందనాలు. నీ వాక్యం వినడం మాత్రమే కాదు, కానీ దాన్ని గ్రహించుకొని నీ చిత్తానుసారంగా నీ చిత్తంలో తండ్రి మేమందరం ఉండడానికి, నడవడానికి సహాయం దయచేయమని అడుగుచు యేసుది శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ చూస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుని
దేవుని వాక్యాన్ని విని దేవుణ్ణి ఆరాధించిన ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక వందనాలు. మనకు మరొకసారి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉందాం. వచ్చే వారం మరొకసారి సాయంత్రం ఇలాగే కలుసుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.